Hi everyone, this is Rajashekar. In this video, we will I wish plus, subject plus, could plus, V1. In this structure, we will talk about the English word. In this structure, we will talk about this video. So, this structure, we will talk about the English word. This is a particular subject. పలానా పని చేయగలిగితే బాగుండు అని తెలియజేసేటువంటి సందర్భంలో మనము ఉపయోగిస్తాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను హిందీ మాట్లాడగలిగితే బాగుండు. నేను హిందీ మాట్లాడగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ హిందీ. ఐ విష్ ఐ కుడ్ స్పీక్ హిందీ. నేను ఇంకా బాగా రాయగలిగితే బాగుండు. నేను ఇంకా బాగా రాయగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ రైట్ బెటర్. ఐ విష్ ఐ కుడ్ రైట్ బెటర్. నేను బాగా పాడగలిగితే బాగుండు. నేను బాగా పాడగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ సింగ్ బెటర్. ఐ విష్ ఐ కుడ్ సింగ్ బెటర్. నేను ఆ వాదనను సెటిల్ చేయగలిగితే బాగుండు. నేను ఆ వాదనను సెటిల్ చేయగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ సెటిల్ ద ఆర్గ్యుమెంట్. ఐ విష్ ఐ కుడ్ సెటిల్ ద ఆర్గ్యుమెంట్. నేను అతని పేరు గుర్తుపెట్టుకోగలిగితే బాగుండు. నేను అతని పేరు గుర్తుపెట్టుకోగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ రిమెంబర్ హిజ్ నేమ్. ఐ విష్ ఐ కుడ్ రిమెంబర్ హిజ్ నేమ్. నేను బాగా ఆడగలిగితే బాగుండు. నేను బాగా ఆడగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ ప్లే వెల్. ఐ విష్ ఐ కుడ్ ప్లే వెల్. నేను ఆ జాబు పొందగలిగితే బాగుండు. నేను ఆ జాబు పొందగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ గెట్ దట్ జాబ్. ఐ విష్ ఐ కుడ్ గెట్ దట్ జాబ్. నేను ఆ పార్టీకి హాజరవ్వగలిగితే బాగుండు. నేను ఆ పార్టీకి హాజరవ్వగలిగితే బాగుండు. ఐ విష్ ఐ కుడ్ అటెండ్ ద పార్టీ. ఐ విష్ ఐ కుడ్ అటెండ్ ద పార్టీ. సో ఈ విధంగా మనం ఐ విష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వి వన్ స్ట్రక్చర్ను ఉపయోగించి మనం ఏదైనా పర్టికులర్ సబ్జెక్టు పలానా పని చేయగలిగితే బాగుండు అని తెలియజేసేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.